విట్టలి గ్రామంలో రైతు బంధు సంబరాలలో భాగంగా ఎమ్మెల్యే విట్టల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని రైతు వేదిక వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైన్స ఏఎంసీ చైర్మన్ పిప్పెర కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు బాసెట్టి రాజన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు వరోత్సవాలు రాష్ట్రమంతట జరుగుతున్నాయి. ప్రతి పల్లె పల్లెలో, ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో జరుపుకుంటున్నామంటే ముఖ్యంగా మనకు 2022 సంవత్సరంలో సంక్రాంతి అనేది ఒక 10 రోజుల ముందుగా వచ్చిందని భావిస్తున్నాను. ఎందుకంటే కార్యక్రమాలు అనేది చేసుకుంటే అందరి చేసుకుంటేనే సంతోషం కలుగుతుంది. కానీ సంతోషంగా ఉన్నారని భావించుకుంటూ కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు మనకు పెట్టి మనకు అందరికీ అందరి ముఖ్యంగా రైతు బంధు మరియు రైతు బీమా అనేది ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు మన 31 రాష్ట్ర భారతదేశంలో 31 రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేని విధంగా ప్రతి ఒక్కరికి నేరుగా అకౌంట్లలో రావడము, మరి అదేవిధంగా రైతులకు ఎన్నో కష్టాలు చూసాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలే కనుక మనము ఏదైనా కానీ విత్తనాలు కొనాలన్నా మందులు కొనాలన్నా మనం చాలా కష్టం చూసి ప్రతి ఒక్కరికి విత్తనాలు అందకపోవడము సమయంలో దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నడుస్తున్న బస్సు అద్దాలు పగలగొట్టిన దుండగులు. బుధవారం రాత్రి బైన్స డిపో నుండి హైదరాబాద్ కు వెళ్లేటప్పుడు నవీపేట్ అంబంగపట్నం మధ్యలో దారి దోపిడీ దొంగలు బస్సు అద్దాలు పగలగొట్టారు. బైన్స పట్టణం డిపో నుండి ఎప్పటిలాగే రోజు రాత్రి 10:30 హైదరాబాద్ నగరానికి వెళ్లే బస్సు నవీపేట్ అంబంగపట్నం రహదారి మధ్యలో బుధవారం రాత్రి కొందరు కాపు కాసిన దుండగులు బస్సు అద్దాలు పగలగొట్టి దారి దోపిడీకి ప్రయత్నించారు. బస్సులో ఉన్న జనం ఒక్కసారిగా అరవగా దారి దోపిడీదారులు పరారయ్యారు. భయపడిన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును కొంత దూరం తీసుకెళ్లి చరవాణితో 100కి కాల్ చేశారు. డ్రైవర్ ముందు భాగం అద్దాలను పగలగొట్టాలని ప్రయత్నించగా అవి పగలకపోగా ప్రమాదం తప్పిందని బస్సు ప్రయాణికులు వాపోతున్నారు. బస్సు సైడ్ అద్దాలను పగలగొట్టారు. ఇట్టి విషయాన్ని బైన్స నుండి హైదరాబాద్కు ప్రయాణించే ఓ వ్యక్తి తెలపడం జరిగింది. బస్సులో ప్రయాణికులందరూ సురక్షితమని
కొంతవరకు భయపడుతున్నారని తెలిపారు. దుండగులు నలుగురు ఉన్నారని తెలిపారు. బస్సు వాహనాన్ని జగ్గయ్య ఫారం వద్ద నిలుపగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బైంసపట్నంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా నిర్వహించబడిన ఈ వేడుకలలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవ విగ్రహాలకు వేకుజామున అభిషేకం నిర్వహించి శోభాయానంగా అలంకరించారు. పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వార దర్శనం కోసం గాను పూజలు నిర్వహించి ప్రతిష్ఠించారు. ఇందులో భాగంగానే ఉదయం 6 గంటలకు పల్లకి సేవ, 6:30 ఉత్తర ద్వార దర్శనం, 8 గంటలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. పట్టణ భక్తులతో పాటు సమీప గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వేడుకలకు హాజరై ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వెంకట స్వామి భక్తులకు ప్రవచన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. వాణి మమతాల బృందం అలపించిన గేయల ఆలపన కార్యక్రమం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. ఆలయ కమిటీ చైర్మన్ సాదం నారాయణ, సభ్యులు గుజ్జల్వార్ వెంకటేష్, కలిగొట్ట రాములు, గొడిసెల నర్సాగౌడ్, కోశాధికారి కళ్యాణ సారథ్యంలో సంతోష్, సోను, గోపి లక్ష్మణ్లు వైకుంఠ ఏకాదశి వేడుకల ఏర్పాట్లు చేపట్టారు. చలి పంజాతో సతమతమవుతున్న బైక్సలోని 150 పేద ప్రజలకు దుప్పట్లను పంపిణీ చేసిన గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్. బైన్స పట్టణంలోని 150 మైనారిటీ నిరుపేద కుటుంబాలకు గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ కడారి నరేష్ అన్న సహకారంతో మరియు స్ఫూర్తి ఫౌండేషన్ సహారా యూత్ ఆధ్వర్యంలో నిరుపేదలైన కుటుంబాలకు చలి దృశ్య మేమున్నామంటూ ప్రజలకు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి సహారా బృందం దుప్పట్లను అందించారు. ఈ సందర్భంగా సహారా యూత్ రాష్ట్ర అధ్యక్షులు అయూబ్ హైమద్ మరియు ఉపాధ్యక్షుడు వాడేకర్ లక్ష్మణ్లు మాట్లాడుతూ కడారి నరేష్ గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ గారు చేస్తున్నటువంటి సేవలు అమోఘం. విద్య వైద్యం పట్ల దృష్టి పెడుతున్నట్లు, ఇలాంటి గొప్ప వ్యక్తి ప్రజల్లో ఉండడం అభినందదాయకమని అన్నారు. ముందు కూడా ప్రజలకు ఎల్లప్పుడూ మా తరపున సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహారా యూత్ బైన్స పట్టణ ప్రధాన కార్యదర్శి తంజిత్ కషీఫ్, సహారా యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కుంటల మండలంలోని కల్లూరు గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి సాయిబాబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆగ్ న్యూస్ ఇంతటి సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.